అంటే ఇప్పుడు జగన్ పరిపాలన బాగుందా చంద్రబాబు నాయుడు పరిపాలన? చంద్రబాబు పరిపాలన బాగుంది. జగన్ బాగలేదా? ఆ ఇంత ముందు ఇప్పుడు లేదు కదా చంద్రబాబుని. ఇప్పుడు లేదు చెప్పాలా? అదేమని చెప్తున్నా నాకు చెప్పండి చెప్పండి. ఇప్పుడు జగన్ ది బాగలేదంటారా? చంద్రబాబు పరిపాలన బాగుండే అని చెప్తున్నా. సరే మీకు జగన్ పరిపాలన పెట్టిన పథకాలన్నీ అందుతున్నాయా పథకాలు జగన్? ఇప్పుడు జగన్ కదా సీఎం. అప్పుడు జగన్ సీఎం ఆయన చంద్రబాబు. అప్పుడు ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలన్నీ మీకు అందుతున్నాయా? మాకేం లేదు. ఆర్టీసీలో పని చేస్తుంటే నా కొడుకు ఉద్యోగం ఇచ్చాను తీసి పాడేసి పెంచాను. వాడు చేస్తే నాకేం వాడు పెడతాడా అనా? పింఛన్ 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 లేదు. ఆర్టీసీలో కండక్టర్ నేను రిటైర్ అయినాను. వస్తుండే తర్వాత తీసేసినారు. అంటే ఇట్లా వృద్ధాప్య పింఛన్ ఉంటాయి కదా, వృద్ధాప్య పింఛన్ అట్లా ఉంటాయి కదా అది రావాలి. అదే మనకి 70 ఏళ్ళు ఉండేది అదే పింఛన్. వృద్ధాప్య అప్లై చేసుకున్నారా? ఇస్తలేను. ఇస్తున్నా చేసిన సచివాలయంలో. సచివాలయంలో ఇంతకుముందు వస్తుండే నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాను తీసేసినారు. మీ కొడుకున్నందుకు మీకు పింఛన్? నాకు తీసేసి వాడు వేరే సంసారం రాయచూరులో ఉన్నాడు. రాయచూరు మన స్టేట్ కాదు కదా. నెక్స్ట్ టీడీపీ వస్తుంది అంటారా? ఏమో తెలియదు. మేము జగనే రావాలనుకుంటున్నాం. జగనే రావాలి. ఇప్పుడు పింఛన్ వస్తలేదు కదా, ఒకవేళ చంద్రబాబు వస్తే పింఛన్ వస్తుంది. మంచికి సాయం అంటే చాలు, మాకు లేకుండా పర్వాలే. మీకు లేకుండా మిగతా వాళ్ళకి సాయం అంటే కావాలా? లేడీస్ కు డబ్బులు పంపించలేడా మరి అనా? మనకు రాకుండా వాళ్ళకన్నా పంపిస్తున్నాడు. ఈ మంచి కూడా పింఛన్ వస్తుంది. చెప్పండి నెక్స్ట్ సీఎం ఎవరు? ఏమ్మా నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం జగనే రావచ్చు చూడమ్మా. జగనే రావాలి. ఎందుకలా? ఎందుకంటే కొంచెం మంచిగా చేస్తున్నాడు. చూడాలి మంచి పనులు చేస్తున్నాడు. పింఛన్లు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు అది పింఛన్ కూడా ఎక్కించినాడు కదా అని దాని కొరకు అంటున్నాం. మన మాకు లేకుండా పర్వాలే. జనసేన పార్టీకి అవకాశం ఉండదు అంట? జనసేన పార్టీకి అవకాశం ఉండదు? అవకాశం లేదు. ఏమట్లా? ఏమంటే ఆయన అంత ఇది లేదు. ఇక్కడ వస్తే చంద్రబాబు లేకపోతే జగన్ రావాలి, ఇద్దట్లా వాళ్ళు ఇద్దరు. ఎందుకంటే ఈ మన అది రెండు కలిసి పోటీ చేస్తే గెలుస్తాయి అంట. రెండు టీడీ పొత్తులో ఉండి చేస్తే గెలుస్తాయి అంట. చెప్పలేము చూడమ్మా. ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకగ్రీవంగా చేసినాడు, మంచిగా చేసినాడు కనుక ఆయన మంచిగా చేస్తాడని పోయినసారి వేస్తే చిట్టూరు రాలే. మళ్ళీ ఇప్పుడు గెలిపించినాము. కానీ ఈయన వచ్చినాక రేట్లు విపరీతంగా రేట్లు పెట్టినాడు. ఇప్పుడు న్యూస్ చూస్తున్నారా? చూస్తాం.